మ్యాజిక్ అనేది ఏంటి అనేది చూద్దాం. రైట్. ఒక వ్యక్తి, ఒక మేడం ఏం చేసిందంటే తన 55వ ఏట, అంటే 55 ఇయర్స్ ఏట ఒక పుస్తకాన్ని తీసుకొని రావడం జరిగింది. అది ఎందుకు తీసుకొచ్చిండ్రు అని అడిగితే, తను చాలా సాదా సీదా ఒక రైటర్ అన్నమాట. తన సినిమాలలో, చిన్న చిత్క సినిమాలలో ఒక రైటర్. తన జీవితం సాఫీగా జరిగే సమయంలో ఏం జరిగిందంటే, ప్రతిరోజు ఒకేలాగా ఉంటుందా? ప్రతి టైం ఒకేలాగా ఉండదు. తన జీవితం అంతా కూడా తారుమార్ అయిపోయింది. ఎలా అయిపోయిందంటే, తనకి మొత్తం ఆస్తులన్నీ పోవడం జరిగింది. నా అనుకున్న వాళ్ళందరూ దూరం అయ్యారు. ఓకే, ఎవరు రావడం లేదు. తను లావెక్కిపోయింది, అనారోగ్యం వచ్చింది, మంచాల పడిపోయింది. ఏం చేద్దామో అర్థం కాని స్థితి, అంటే జీరో స్టేజ్కి వెళ్ళిపోయింది అన్నమాట. ఆ జీరో స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా భయంకరమైన ఆలోచనలు. సో ఏం చేద్దాం, ఈ అనారోగ్యం, ఈ లావెక్కిపోవడం, అందరూ దూరం అయిపోవడం, ఇవన్నీ జరిగినాయి. మరి ఎలా అనుకునే సమయంలో, తనకి ఏమాత్రం ఆరోగ్యం బాగలేని స్థితిలో ఉన్నప్పుడు, తన పెద్ద కూతురు ఏం చేసిందంటే ఒక బుక్ని ఇవ్వడం జరిగింది తనకి. ఆ బుక్ ఏంటిదంటే, ఆ బుక్లో చిన్న 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 వాక్యాలతో, చిన్న చిన్న పేరాగ్రాఫ్స్తో ఉన్నాయన్నమాట. ఆ బుక్ ఎలాంటిదంటే, ఈ ప్రపంచంలో అద్భుతమైన వ్యక్తులు, సైంటిస్టులు, ఓకే, పెద్ద ఫిలాసఫర్స్ అండ్ రైటర్స్, అలా పెద్ద పెద్ద వాళ్ళ ఎలా విజయం సాధించారు, వాళ్ళు జీరో స్థాయి నుంచి ఎలా మళ్ళీ అత్యున్నతంగా ఎదిగారు అనే కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట. తను ఏం చేసిందంటే, ఓహో, ఈ బుక్ నాకు సరైంది కావచ్చు, నేను అన్నీ కోల్పోయాను, నాకేదీ లేదు, ఇప్పుడు నేను కనుక మన ప్రాక్టికల్ చేస్తే కనుక ఖచ్చితంగా నేను కూడా జీరో స్థాయి నుంచి అత్యున్నతంగా ఎదగవచ్చు అని చెప్పేసి ఆ మేడం ఏం చేసిందంటే, దాంట్లో ఉన్న ప్రాక్టికల్స్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, నా ఏజ్ అయిపోయింది, ఈ ఏజ్లో ఇదే జరుగుతుంది, అనారోగ్యంగా ఉంటారు, కొన్ని రోజులైతే చనిపోతారు అనే విషయాలన్నీ కూడా పక్కన పెట్టేసింది ఆ బుక్ చదవగానే. అప్పుడు ఏం చేసిందంటే, తను ఆ ప్రాక్టికల్ చేస్తూ 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 తన జీవితంలో మార్పులు అనేటివి రావడం జరిగింది. ఆ సంబంధ బాంధవ్యాల మీద ప్రయోగాలు చేసింది. అప్పుడు నా అనుకునే వాళ్ళందరూ దూరం అయ్యారు కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది తన దగ్గరికి. సో మాట్లాడడం చేశారు. మాట్లాడడం చేసిన తర్వాత సంబంధ బాంధవ్యాలు అన్నీ బాగా జరిగినాయి. సో తను ఆ బుక్ రాసిన తర్వాత ఆ బుక్ ప్రింట్ అయిపోయింది. ఆ బుక్ ప్రింట్ అయితే ప్రపంచంలో ఉన్న 40 భాషలలో సుమారుగా 40 లాక్స్ బుక్స్ అమ్ముడుపోయారు వన్ ఇయర్లో. గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎందుకంటే ఇప్పటి వరకు టిల్ నౌ ప్రపంచ పబ్లిషింగ్ వ్యవస్థలోనే, పబ్లిషర్స్ ఉంటారు కదా, పబ్లిషింగ్ చేస్తాం కదా, ఆ వ్యవస్థలోనే ఒక పిన సంచలనాన్ని సృష్టించింది అన్నమాట. ఎంత సంచలనమైందంటే, అసలు ప్రింట్ అవడమే, అంటే చాలాసార్లు ప్రింట్ అవుతుంది కదా, ప్రింట్ కాకముందే ముందుగా అడ్వాన్స్డ్గా బుక్స్ అన్నీ కూడా ప్రింట్ చేసుకోవడం, అంటే బుక్ చేసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ బుక్స్ అందరు చదివారు కదా, మరి సినిమా తీస్తే ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా, ఆ సినిమా కూడా రావడం జరిగింది. ఒక రిలీజ్ అయ్యేప్పటికీ 1 మంత్లోనే 2 లాక్స్ సిడీలు అమ్ముడుపోయాయి, డివిడీలు, అంటే వెంటనే. ప్లస్ 300 కోట్ల రెమ్యునరేషన్ వచ్చింది. ఎవరికి? ఎవరైతే ఈ బుక్ రాశారో, ఈ సినిమా తీయడానికి 300 కోట్లు. అంటే తను ఏదైతే కోల్పోయిందో మళ్ళీ తిరిగి సంపాదించుకుంది. 300 కోట్లు అంటే మామూలు విషయమా? అంటే ఇంకా చాలా వచ్చింది. ఫస్ట్ ముందుగా 300 కోట్లు అనేది తన రెమ్యునరేషన్ రావడం జరిగింది. సో ఆ మేడం ఎవరు, ఎలా రాసింది, ఆమె పేరేంటి, అసలు ఆ బుక్ ఏంటి అనే విషయం మనము చూద్దామా? ఆ బుక్ పేరే సీక్రెట్. దిస్ వన్ ఏంటి సీక్రెట్, రహస్యం. అదేంటి, మరి బుక్కే సీక్రెట్ అంటున్నారు కదా, ఆ రహస్యాన్ని మనం, రహస్యం అని పేరు ఉంది కానీ అందరికీ ఓపెన్ అయిపోయింది. సో ఆ రహస్యం అనేది, ఎన్నో యుగాలుగా తొక్కబడిన ఆ రహస్యాన్ని ఆ మేడం మనకి బుక్ రూపంలో అందించడం జరిగింది. ఫ్రెండ్స్, ఓకే, తను ఎవరు అంటే రోండా బాయన్, ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన మేడం.
యాభైదవ ఏట ఈ బుక్ ని రాయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ బుక్ రాయడానికి తన ఏం చేసింది అంటే కంప్లీట్లీ ప్రపంచం అంతా తిరిగింది తిరిగి ఎవరైతే విజయాలు సాధించారో ఎవరైతే జీరో అనుకున్న వాళ్ళు హీరో అయిపోయారో వాళ్ళందరి దగ్గర నుంచి చాలా సమాచారాన్ని సేకరించి ఒక ముద్దలాగా మనం ఎక్కడికి వెళ్ళకుండా ఈ బుక్ మనకి అందించడం జరిగింది రౌండా బాయ్ సో దా సిరీస్ లో భాగంగా మనం ఇప్పుడు ప్రెజెంట్ ఈ క్లాస్ ఏంటిదంటే మ్యాజిక్ మ్యాజిక్ అంటే మనకు తెలిసిన విషయం అంటే మనం ఏదో షోకి వెళ్ళి మ్యాజిక్ షోకి వెళ్ళి మ్యాజిక్ చేస్తూ ఉంటారు ఓకేనా ఈ బుక్ లో నుంచి పావురాన్ని తీయడము ఓకే ఈ బుక్ లో నుంచి ఇంకోటి సృష్టించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు చూశారు కదా మ్యాజిక్ కానీ ఈ మ్యాజిక్ ఏం చేస్తుందంటే మన జీవితాన్ని మార్చేస్తుంది ఎన్ని సంచలనమైన ప్రాక్టికల్స్ దీంట్లో ఉన్నాయి మన లోపల జీవిత ముఖ చిత్రాన్ని మ్యాజిక్ చేస్తుంది ఆ మ్యాజిక్ మీకు అందరికీ కావాలా ఆ మ్యాజిక్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్పెషల్గా ఈ బుక్ ఏం చేస్తుందంటే మనకి ప్రాక్టికల్స్ అనేవి ఈ బుక్లో ఉన్నాయి ఆ ప్రాక్టికల్స్ మనం 28 రోజులు చేయాలి ఎవరికి ఏ ప్రాక్టికల్ కావాలో ఆ ప్రాక్టికల్ని చేయొచ్చు జనరల్గా అందరు చేసే ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయి ప్లస్ వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత విషయాల కోసం కూడా ఉన్నాయి మనం ఇప్పుడు ఈ రోజంతా కూడా ఒకటే పదం మీద ప్రాక్టికల్ చేస్తాం ఆ ఒక్క పదమే మన జీవితాన్ని మార్చేస్తుంది ఆ ఒక్క పదం ఏంటిదంటే ధన్యవాదాలు కృతజ్ఞత థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ చాలా విషయాలు ఉన్నాయి మన స్పిరిచువాలిటీలో కానీ ఏ ఒక్క విషయాన్ని పట్టుకున్నా అన్ని మంచి విషయాలే ఏ ఒక్క విషయాన్ని పట్టుకున్నా మనము మన జీవితం అంటే ఇప్పుడున్న దాని నుంచి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం వెళ్ళడం జరుగుతుంది సో ఈ మ్యాజిక్ని మనం ఇప్పుడు చూద్దాం 28 డేస్ ఓకే మనము ఏదైనా మనకు కావాలంటే దాన్ని ఇంకా ఇస్తూ ఉండాలి ఏదైనా పొందాలంటే ఇవ్వాలి ఇప్పుడు మన కృతజ్ఞతా భావాన్ని ఇస్తాం సో ఈ బుక్ను కూడా ఈ సీక్రెట్ని ఈ మ్యాజిక్ను కూడా చాలామంది ప్రాక్టికల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ కానీ కొంతమంది విజయాలు సాధించారు అత్యున్నతమైన స్థానాల స్థాయికి స్థానాలకు వెళ్ళారు ప్లస్ కొంతమంది వెళ్ళలేదు దానికి ఆచరణ లోపం ఉంది మనం ముందుగా అనుకున్నట్టు అవేర్నెస్తో లేకపోవడము పై పైన అనుకోవడము అలా చేయడం జరిగింది సో మనందరం ధ్యానులం కాబట్టి మనకు ఫుల్గా అవేర్నెస్ ఉంటుంది మనకి ఇంకా దానికి ధ్యాన శక్తి కూడా తోడ్పాటు అందిస్తుంది అంటే మనం ఇంకా చాలా స్పీడ్గా ముందుకెళ్ళడానికి మనకు అవకాశం ఉంది దగ్గరనైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతుంది ఏంటి అది ఏం ఎక్కువ అవుతుంది అంటే జ్ఞానము సర్వ సంపదలు కూడా ఎక్కువ అయిపోతుంది ఓకే దాన్ని మనము దేని గురించి అయినా కూడా ప్రయోగం చేసుకోవచ్చు మన జీవితంలో 28 చాప్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో మ్యాజిక్ దీంట్లో 28 చాప్టర్స్ ఉంటాయి ఈ 28 చాప్టర్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే 12 చాప్టర్స్ ఏమో మన అదృష్టాలను పూర్వం గతంలో ఉన్న మన అదృష్టాలను ఇప్పుడు తీసుకొని మన ఫ్యూచర్ని అంతా ఎలా బ్రైట్గా ఆకర్షణీయంగా అత్యున్నతంగా ఎదగడానికి యూజ్ అవుతాయి ఓకేనా అండ్ మళ్ళీ నెక్స్ట్ తర్వాత 10 అభ్యాసాలు ఎట్లా ఉంటాయంటే కంప్లీట్లీ భవిష్యత్ అంతా మార్చుకుంటాం ఓకేనా అండ్ 6 అభ్యాసాలు ఇంకా మిగిలిన 6 అభ్యాసాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా పూర్తిగా ఉన్నత స్థాయికి మనం తీసుకొని వెళ్తాయి మనం ఎప్పుడు ఏ భావనతో ఉంటామంటే నాకు లేదు అనే భావనతో ఉంటాం ఒకరిని కనుక మనం ముట్టుకొని చూస్తే ముట్టుకోవడం అంటే వాళ్ళని అడిగి చూస్తే వాళ్ళు ఒక పెద్ద హిస్టరీ చెప్తారు ఏం చెప్తారంటే నాకు లేదు అనే విషయం చెప్తారు మొదటగా నాకు ఆరోగ్యం లేదు రెండో విషయం ఏంటంటే మీ గురించి మిమ్మల్ని చెప్పమంటే ఎంతసేపు చెప్తారు 10 నిమిషాలు కూడా చెప్పలేరు ఎందుకంటే మన గురించి మనకు తెలియదు ఎవరి గురించి వాళ్ళకు తెలియదు జీవిత గ్రంథం రాయచ్చు మనం కానీ ఒక్క పేజీ రాయమంటే రాయలేము చాలామంది సో దానికి విషయం ఏంటంటే మన గురించి మనకు తెలియదు మనం ఆధ్యాత్మికంగా ఒక మెట్టు ఎక్కాలంటే మన గురించి మనకు తెలియాలి ముందు
మనకి ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు, ఏ ప్రచారం చేయని అవసరం లేదు. చెయ్యాలి, కానీ ముందుగా మనకి ఏం జరగాలి? మన గురించి మనకు తెలియాలి. మన గురించి మనం తెలుసుకున్నప్పుడే, ఓకే, మన లోపల ఎంతైతే శక్తి ఉందో అది తెలుసుకున్నప్పుడే బయట ఏదైనా చేయడానికి మనకు వీలు ఉంటుంది. మ్యాజిక్ ఏంటిది? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. కృతజ్ఞత భావం, గ్రాటిట్యూడ్ అంటాం, ఓకేనా? అది ఎలా అనుకోవాలంటే మన హృదయపూర్వకంగా అనుకోవాలి. ఆ మాటలు ఎక్కడి నుంచి రావాలి? లోపల నుంచి, మన హృదయం నుంచి రావాలి. ఏదో మొక్కుబడిగా ఇక్కడి నుండి రావద్దు, ఓకే? మన హృదయపూర్వకంగా రావాలి. మరి దాన్ని మనం చేద్దామా? ఇప్పుడు మన 10 అదృష్టాలను గుర్తిద్దాం. ఎన్ని? 10 అదృష్టాలు. మన చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని అదృష్టాలు? 10 అదృష్టాలను గుర్తించాలి, ఓకే? మనము ఇదంతా ఆకర్షణ సిద్ధాంతము, సీక్రెట్, ఆకర్షించడం అన్నమాట, మ్యాగ్నెటిక్. 10 అదృష్టాలని గుర్తించాలి, ఓకే? 10 అదృష్టాలను గుర్తించి ఏం చేయాలంటే, మీరు 10 అదృష్టాలను మీరు రాయాలి. 10 అదృష్టాలను మీరు చిన్నప్పటి నుంచి జరిగిన 10 అదృష్టాలు. ఒకటో రోజు ప్రాక్టికల్ ఇది. మనకు దేని మీద అంటే శరీరం మీద, ఆరోగ్యం మీద, సంపద మీద, ఓకేనా? జాబ్ కానీ, డబ్బు, ఇంకేం కావాలి, ఇల్లు, మీకు ఏ అయితే అదృష్టాలు ఉన్నాయో ఇప్పటి వరకు జరిగినాయో అవి మనం రాయాలి. భూమి మీద రాయొచ్చు, శరీరం మీద రాయొచ్చు, దేని మీదైనా పర్లేదు. మనకు చిన్నప్పటి నుంచి ఎన్నో అదృష్టాలు, ఎన్నో విజయాలు సాధించాం మనం. అదృష్టాలు అంటే మనకు జరిగిన మంచి విషయాలు. అదృష్టం రాసి దానికి ఎందుకు కృతజ్ఞతలు అయి ఉన్నారు, ఎందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు? ధన్యవాదాలు తెలపాలి కదా మనము, ఎందుకు? చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం. ఏంటి అంటే, బ్రహ్మర్షి పత్రిజీకి ధన్యవాదాలు, అదృష్టం అది, ఓకే? బ్రహ్మర్షి పత్రిజీ గురువుగా దొరకడం నా అదృష్టం అని ఒకటి రాశాం. ఎందుకు అనేది కూడా రాయాలి. నాకు ధ్యానాన్ని, జ్ఞానాన్ని, నా ఆత్మ ఎదుగుదలకు సంబంధించిన జ్ఞానాన్ని అందించినందుకు నేను కృతజ్ఞత చూపిస్తున్నాను. ఫస్ట్ అది రాస్తాము, బ్రహ్మర్షి పత్రిజీకి కృతజ్ఞత అని రాస్తాము, ఎందుకు అనేది కింద రాస్తాం. క్లారిటీ వచ్చింది కదా? అలా 10 రాయాలి. నాకున్న ఇంటికి ధన్యవాదాలు. ఎందుకు అంటే నాకు ఇల్లు ఎంతో సుఖాన్ని ఇచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. గడపడానికి 4 గోడల మధ్యలో ఆనందంగా గడపడానికి, సో ఏంటి, నీడని ఇచ్చింది, కాబట్టి కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. టీచర్స్కి చెప్పొచ్చు, ఓకే, మన బైక్కి, కార్కి, ఆరోగ్యానికి చెప్పొచ్చు. ఏదైతే అదృష్టాలు మీరు రాసుకుంటున్నారో మీ సబ్కాన్షియస్ మైండ్లో 28 రోజులలో మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని తీసుకొని, ఇక మన జీవితంలో ఏది ఇంకా అదృష్టాలని ఆకర్షిస్తాం. మ్యాగ్నెటిక్ తెలుసు కదా, అయస్కాంతం. ఇదంతా ఏంటి? అయస్కాంతం అన్నమాట. ఇప్పుడు రాసేదంతా అయస్కాంతాన్ని మనం తయారు చేసుకుంటున్నాం. ఈ అయస్కాంతం అంతా ఏం చేస్తుంది అంటే ఇంకా అదృష్టాలని లాగుతూ ఉంటుంది. ఒకటవ రోజు ప్రాక్టికల్. దీన్ని 28 రోజులు చేయాలి. ఎలా చేయాలంటే, మార్నింగ్ లేవగానే మన 10 అదృష్టాలను మనం గుర్తు తెచ్చుకుంటున్నాం, రాసుకుంటున్నాం. రాసుకున్నారా? వాటిని ఏం చేయాలంటే, దానికి కింద మళ్ళీ రాసుకున్నాం, ఎందుకు దానికి ఎందుకు కృతజ్ఞత అయి ఉన్నాం. రెండో విషయం, రెండో స్టెప్, ఫస్ట్ నిద్రలేవగానే 10 అదృష్టాలు, దానికి ఎందుకు అనే తెలిపే విషయాలు జాబితా రెడీ చేసుకున్నాం. ఇప్పుడే ఈ జాబితా అయినా మంచిదే, మీరు రోజుకొక జాబితా తయారు చేసుకున్నా పర్లేదు. మన జీవితంలో లెక్క లేనన్ని మంచి విషయాలు ఉన్నాయి, కానీ మన అదృష్టం లేదు అంటూనే ఉన్నాం. ఎసర్నా? మన దేన్ని ఆకర్షిస్తున్నాం ఫ్రెండ్స్? అదృష్టం లేదు, నాకు డబ్బులు లేవు, నా సంపద లేదు, నాకు ఆరోగ్యం లేదు, నాకు ఇల్లు లేదు, ఇంకేం లేదు, నాకు బైక్ లేదు, నాకు కార్ లేదు, ఇవన్నీ లేదు 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 అంటే మన దేన్ని దాన్నే మన సబ్కాన్షియస్ మైండ్ దాన్నే తీసేసుకొని దాన్ని ఇచ్చేస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుందో తెలుసా మీ అందరికీ? ఉన్నది కూడా పోద్ది, ఓకేనా? ఇప్పుడు ఈ ప్రాక్టికల్ వల్ల లేనిది వస్తుంది, లేనిది రావడం జరుగుతుంది, ఓకే? లేనిది అంటే మనం దేన్ని ఆకర్షిస్తున్నాము?
మనకు జరిగిన మంచి విషయాలనే ఆకర్షిస్తూ ఉన్నాం, రాస్తూ ఉన్నాం. ఓకే, మూడో స్టెప్ ఏం చేయాలంటే రాసుకున్న దాన్ని మనం చదువుకోవాలి, బయటికి కానీ లోపల కానీ చదివి చివరిగా ఒక ఒక వాక్యాన్ని రా చదివి దానికి ఎందుకు కృతజ్ఞతలు ఉన్నామో అది చదివి చివరిగా మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పాలి. ఈ జాబితా ఇప్పుడు రాసుకున్న జాబితాని ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా కొత్త జాబితాను కూడా లిస్టును కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇది మొదటి రోజు అభ్యాసం. మీరందరు ఇప్పుడు మీ అదృష్టాల మ్యాగ్నెట్ అంటే అయస్కాంతాలు. ఎవరి అదృష్టం? ఎవరైతే లైట్గా తీసుకున్నారో ఓకే వాళ్ళు ఆకర్షించలేరు. ప్రతిరోజు పొద్దున్న లేవాలి, 1 అవర్ మినిమం ధ్యానం చేయాలి, 10 అదృష్టాల జాబితాని తయారు చేసుకున్న దాన్నైనా పర్లేదు. ఆ రోజు ఎన్నో గుర్తుకొస్తూ ఉంటాయి. ఈ రోజు లేట్ అవుతుంది మీకు, ఇక మిగతా రోజులలో లేట్ కాదు. జస్ట్ 10 మినిట్స్లో 10 రాసేస్తారు. ఏదైతే రాస్తున్నామో ఏదైతే అనుకుంటున్నామో దాన్నే ఆకర్షిస్తున్నాం. అందుకే దీని పేరేంటి? సీక్రెట్. ఇది చిన్న విషయం అనిపిస్తుంది కానీ రహస్యం అది. చేద్దామా అది ప్రతిరోజు 28 డేస్. ఈరోజు 1వ రోజు. మ్యాజిక్ శీల అనే 2 మనం ప్రాక్టికల్ ఎలా చేయాలి ఏంటి అని నేను ముందు చెప్తాను, తర్వాత మనం ప్రాక్టికల్ కూడా చేయవచ్చు. ఓకేనా? ఈ మ్యాజిక్ శీల అనేది ఎలా వచ్చింది, ప్రాముఖ్యతలోకి ఎలా వచ్చింది అంటే, ఒక ఆయన ఒక దగ్గర దక్షిణాఫ్రికా వెళ్ళడం జరిగింది. దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళ ఇంట్లో ఒక శిలని, రాక్ అంటాం, ఒక శిలని, ఒక క్రిస్టల్ని అనుకోండి, ఏదైనా పర్లేదు, అక్కడ చూడడం జరిగింది. ఈ మ్యాజిక్ ఎందుకు అని అడిగాడు. అడుగుతారా లేదా? ఎందుకు ఇది ఎందుకు అని అడుగుతారు. అడిగినప్పుడు తను ఏం చెప్పారంటే, ఈ శిల వల్ల ఏదనుకుంటే అది జరుగుతుంది అని చెప్పారన్నమాట. ఓకే, ఈ శిల వల్ల ఏదో ఒకటి జరుగుతుంది అని మనం ఈయనకు తెలిసిపోయింది. ఫ్రెండ్స్, ఇవన్నీ మనకు ఇప్పుడు అన్నిటివన్నీ కూడా మనకి ఇంటి దగ్గర గుర్తుకొస్తూ ఉంటాయి. ఓకేనా? అలానే తను ఇంటికి వచ్చారు, వేరే కంట్రీ అన్నమాట, దక్షిణాఫ్రికా నుండి ఇండియాకి వచ్చినాడు అనుకుందాం, ఎగ్జాంపుల్గా మనకు తెలియడం కోసం. వచ్చిన తర్వాత తన కొడుక్కి, తన అబ్బాయికి ఏం జరిగిందంటే అనారోగ్యం పాలైపోయింది అన్నమాట. ఇంకా లేవలేని పరిస్థితి మంచాలలో, మంచం నుండి అనారోగ్యం తర్వాత ఎలా ఉంటుంది తన తండ్రికి ఇంకా కదా, చాలా ఇబ్బందిగా ఉంటుంది, తన కొడుకు బాగవ్వాలని ఉంటుంది. ఓకే, ఇలా చాలా సర్చ్ చేస్తూ ఉన్నాడు, చాలా 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 విషయాలు చేస్తూ ఉన్నాడు. అయితే తన దక్షిణాఫ్రికాలో, సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఫ్రెండ్కి ఫోన్ చేశాడు అన్నమాట, లెటర్ రాశాడు. అప్పుడు అన్ని లెటర్స్ కదా, ఫోన్లు కూడా లేని టైం అన్నమాట. మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఒక శిలని మీరు చూపించారు, చాలా పవర్ఫుల్ అన్నారు, అన్ని అయితే అని చెప్పారు కదా, నాకు ఒక శిల, ఒక 3 శిలలు కావాలి, అంటే 3 క్రిస్టల్స్ నాకు కావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్తే తను సౌత్ ఆఫ్రికా నుండి పంపించేశాడు. పంపించిన తర్వాత దాన్ని ఎలా యూజ్ చేయమని చెప్పారంటే, మీరు పడుకునేటప్పుడు, అంటే తను చేసింది వేరేలాగా, ఎలా అంటే ఎప్పుడు ఆ శిలను తీసుకోవడం, నా కొడుక్కి నా ఆరోగ్యం బాగా అయింది, తను లేచి తిరుగుతున్నాడు, ఓకేనా, తను మాట్లాడుతున్నాడు, తన ఆహారం తీసుకుంటున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పేసి అనుకోవడం, దాన్ని పక్కన పెట్టేయడం. ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత కొన్ని రోజులలోనే వాళ్ళ అబ్బాయి లేచి తిరగడం స్టార్ట్ చేశాడు, ఫుడ్ తీసుకున్నాడు, యాక్టివ్ అయ్యాడు, మాట్లాడుతున్నాడు, తన అనారోగ్యం మొత్తం వెళ్ళిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? అలా మ్యాజిక్ శీలని తను యూజ్ చేశాడు. అప్పుడు దాన్ని ప్రాముఖ్యతలోకి తీసుకొచ్చాడు. ఏమని? ఈ మ్యాజిక్ క్రిస్టల్ని మీరు యూజ్ చేయండి, ఎలా చేయాలి అనేది కూడా చెప్పడం జరిగింది. అలా ఈ ప్రపంచంలో చాలామంది ఆ క్రిస్టల్ని, ఆ శిలని యూజ్ చేసి తన జీవితాలన్నింటినీ కూడా మార్చుకున్నారు. అట్లా చాలామంది. ఓకేనా? మనకు కూడా మారాలని ఉందా? యా, ఆ శిలని తీసుకోవాలన్నమాట. ఎలా తీసుకోవాలి? చిన్న చాప్టర్ అన్నమాట, ప్రాక్టికల్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది. హెవీగా అంటే ప్రతిరోజు మనము ఒక్కొక్క రోజు ఇది 27 డేస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఉంది. సో ఇది ఇలా ఉండాలంట అన్నమాట. గరుకుగా ఉండద్దు, స్మూత్గా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? స్మూత్గా ఉండాలి, గోలి లాగా
మనకి క్రిస్టల్ ఇలా స్మూత్ గా ఉండి దాన్ని ఏం చేయాలంటే ఇలా పట్టుకోవాలి గుప్పిట్లోకి తీసుకోవాలి ప్రతిరోజు రాత్రి మనం ఇంతకు ముందు చెప్పుకున్నది ఈ అదృష్టాల్లో మార్నింగ్ ఇదేమో నైట్ పడుకునే ముందు మనం ఏం చేయాలంటే మెడిటేషన్ చేయాలి వన్ అవర్ మెడిటేషన్ చేసిన ఈ శిలని అంటే ఈ మ్యాజిక్ క్రిస్టల్ని ఏం చేయాలి అంటే చేతిలో పట్టుకోవాలి ఎంతదైనా పర్లేదు ఈ క్రిస్టల్స్ చాలా రకరకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా నార్మల్గా ఉంటాయి రకరకాలుగా ఇది సిట్రిన్ అన్నమాట క్రిస్టల్ ఒరిజినల్గా ఉంటుంది సిట్రిన్ అంటే మనకు సంపదను సమృద్ధిని డబ్బుని ఆకర్షించే క్రిస్టల్ మనకి మీరందరూ ఇది కదా గూడూరు కదా రేవతీదేవి మేడం సోఫానాలు బుక్ రాసింది కదా దాంట్లో ఉంటే సిట్రిన్ క్రిస్టల్ గురించి ఇలా చిన్నగా ఉన్నా పర్లేదు ఇది తీసుకోండి ఇలా పట్టుకోండి మెడిటేషన్ తర్వాత ఈరోజు జరిగిన మనకు సంతోషకరమైన ఆనందమైన విషయాలు అదృష్టాలని తీసుకోవాలి ఏ రోజు ఈరోజు ఓకేనా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఆ టైం వరకు మనకు జరిగిన విషయాలు లేవా ఉంటాయి ఈరోజు చాలా మంచి రుచికరమైన భోజనం చేయొచ్చు ఓకే లేదా ఎవరైనా లిఫ్ట్ ఇవ్వచ్చు లిఫ్ట్ కూడా ఇవ్వచ్చు లిఫ్ట్తో పాటుగా కదా ఎవరైనా పాత బాకీ వాళ్ళు తెచ్చి డబ్బులు ఇవ్వచ్చు వాళ్ళకు కూడా కృతజ్ఞత భావం రైట్ ఇలా తీసుకొని ఈరోజు జరిగిన మంచి విషయానికి మనం ఏం చేయాలి కృతజ్ఞత తెలియజేయాలి ఓకే ఎలా కృతజ్ఞత ఈరోజు రుచికరమైన భోజనం మన సెంటర్ వాళ్ళు పెట్టడం జరిగింది వాళ్ళకు హృదయపూర్వకంగా కృతజ్ఞత థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వైబ్రేషన్స్ ఎక్కడ రావాలి ఇక్కడ చెప్పాలి రైట్ ఈ శీల 27 రోజులు ప్రాక్టీస్ చేయాలి ఇది ఎంత పవర్ఫుల్గా తయారవుతుంది అంటే చాలా అద్భుతంగా తయారవుతుంది పవర్ఫుల్గా కొన్ని రోజులు శీలని అంటే ఈ క్రిస్టల్ని కనుక మనం పట్టుకుంటే మనకు చాలా మంచి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి మన ఆర అంతా మారిపోతూ ఉంటుంది ఆ పవర్ అంతా ఎవరిది ఎవరిది మనదే ఓకేనా మన లోపల ఉన్న పవర్ని దీంతో నిక్షిప్తం చేస్తున్నాము పాజిటివ్ వైబ్రేషన్స్ ఓకే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఊరికి వెళ్ళినా పర్లేదు ది మ్యాజిక్ క్రిస్టల్ తీసుకెళ్ళాలి చేయాలి ప్రాక్టికల్ 1 డేస్ చేసిన తర్వాత మన అద్భుతమైన మార్పులు జరుగుతూ ఉంటాయి గుడికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడ శక్తి అనేది కూడగట్టడం జరుగుతుంది ఎవరు అంటే మనమే ఎలా మనం ఎప్పుడైతే ఇంతకుముందు అనుకున్నాం కదా ఏంటిది ఎవరి గురించి అయితే మాట్లాడుకున్నాం అప్పుడు మన దేవుని దగ్గరకి అక్కడ శిల అంటే మీన్స్ ఒక విగ్రహం విగ్రహం దగ్గరికి వెళ్ళి నీ దయ నీ కాలమక్కుత నీ వల్లనే నాకు ఏం జరగాలి ఏవేవో జరగాలని కోరుకుంటాం అంటే అప్పుడు ఏమైంది నా ఎలాంటి శక్తి లేదు నీకే శక్తి ఉంది అని కోరుకుంటున్నాం అప్పుడు మన శక్తి అంతా అక్కడికి వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది విగ్రహానికి వెళ్తుంది అప్పుడు ఆ విగ్రహం పవర్ఫుల్ అవుతుంది మనం 0 అవుతాం ఓకేనా ఆ విగ్రహంలో పవర్ లేదు నీ లోపల పవర్ ఉంది ఎసార్ నా ఈ శిలలో పవర్ని ఎవరు నింపుతున్నారు ఈ క్రిస్టల్లో మనమే పవర్ ఎవరికి ఉంది మనకే ఉంది అట్లనే అక్కడ మన శక్తిని అంతా అది సీక్రెట్ శక్తిని ఏం చేస్తాం ధారవస్తాం అక్కడ ఫ్లజెంట్ కనిపిస్తుంది మనకి ఎందుకంటే ఆ శక్తి అంతా కూడా కట్టి ఉన్నది కాబట్టి బయటికి వెళ్ళగానే ఏముండదు కాబట్టి సంబంధ భావం
ఆయుర్దాయాన్ని పునర్నిర్మించుకోవచ్చు మనము. ఓకేనా? దానికి ఒక ప్రాక్టికల్ చేద్దాం. అందరితో బాగుండాలా లేదా? ఓకే, ఎవరూ లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, మంచి హ్యాపీగా రిలాక్స్డ్గా కూర్చున్నప్పుడు ఏమైతే జరుగుతుందో, ఏమైతే ఆలోచిస్తున్నామో అదే ఎవరు? మనం. ఇప్పుడు మాట్లాడుకున్న మనం మనం కాదు, అది రియల్. ఓకేనా? అప్పుడు వస్తూ ఉంటుంది లోపల నుంచి, ఇది ఇది బాధపడడానికి కారణాలు ఏంటి? చాలామంది మనం ఏదైనా చేశామనుకో, సో మరి పునర్నిర్మించుకునే అవకాశం మనకు ఉంది. ఒక్కొక్కసారి సిస్టర్ బ్రదర్ కూడా పడకపోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడు చాలా మా చెల్లె కనిపిస్తే నేను మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాం, కనిపించగానే మాట్లాడలే కదా, ఎంత అహంకారం ఉంది. మనం ధ్యానం చేస్తున్నాం, వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు మాట్లాడలేదు అంటే మనం ఏం చేయాలి? మాట్లాడాలి. మనం భౌతికంగా ఎన్ని మెట్లు దిగుతామో ఆధ్యాత్మికంగా అన్ని మెట్లు ఎక్కుతాము. రైట్, సంబంధాలు ఎలా మెరుగుపడతాయి అంటే, సో దాన్ని మన ఈగోతోని, ఓకే, వసుదైక కుటుంబం అని చెప్తున్నాము. ఓకే, అయినా కూడా ఫిర్యాదులు చేస్తున్నాము. ఏమైనా లాభం వస్తుందా? ఫిర్యాదులు ఎవరైతే చేస్తారో, నో కామెంట్ నో జడ్జ్మెంట్ అని అన్నా కూడా కామెంట్స్. సో ఎవరైతే ఫిర్యాదులు చేస్తారో వాళ్ళ జీవితం మొత్తం ఫిర్యాదులమయమైపోతుంది. ఓకే, ఈ ఫిర్యాదులు చేస్తూ ఆమె బాగాలేదు, ఆమె చాలా ఇగో ఉంది, సో నాకు నాతో మాట్లాడేది ఆమె కలిస్తే, ఇలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ అయితే సంబంధం బాగుంది. అన్ని కట్ 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 కట్. రెండో బాయ్ని కూడా అలా జరిగింది. మనకు ఫస్ట్ లెసన్లో అనుకున్నాం కదా, జీరో అయిపోతాం, ఎక్కడికి అక్కడ రాకుండా అయిపోతాం, ఎవరు మనతో మాట్లాడరు, పిలవరు. ఈ జీవితంలో మనం ఒక్కరు ఉండి కూడా ఏం చేసేది లేదు. కనీసం రేపు పొద్దున ఆకర్షించిన ఏదో చిన్న గిఫ్ట్ దొరికింది అనుకోండి, ఒక కేజీ బంగారం దొరికింది అనుకోండి, చెప్పడానికి కూడా ఎవరైనా మిగులు ఉంటారా? సంబంధ బాంధవాలు అంటే అందరితో ప్రేమమయంగా ప్రేమతో ఉండడం. ఓకేనా? అప్పుడు ప్రేమతో ఒక్కరితో ఉండకుండా కూడా ఏం జరుగుతుంది అంటే, అప్పుడు మన శక్తిహీనులుగా తయారయ్యాయి. ఎందుకంటే మనకు వాళ్ళని చూడంగానే ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది. ఈ శక్తి అంతా ఎవరికి వెళ్తుంది? వాళ్ళకి వెళ్తుంది. ఓకే, రైట్. ఎలా చేద్దాం? సంబంధ బాంధవ్యాలను ఎలా పునర్నిర్మించుకుందాం? ఓకేనా? ఏదైనా అతి చేయొద్దు. అందుకే ఎస్, అందుకే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏం చేశాడంటే, మధ్యేయ మార్గం, దేన్ని అతి చేయొద్దు. అందరితో బాగుండాలి, ఎంత ఉండాలా అంతే ఉండాలి, ఎంత స్వీకరించాలో అంత స్వీకరించాలి, ఎంత తినాలో అంతనే తినాలి, అంతే చేయాలి తప్ప అతి చేయద్దు. అతి ప్రేమ అంటే ప్రేమ మీన్స్ ప్రేమ కూడా ఎంతనో అంత, అందరినీ సమానులుగా చేయాలి. ఓకే, రైట్. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళ మీద మనం ప్రయోగం చేసుకోవాలి. మన కుటుంబంలోనే ముందుగా ప్రయోగం చేయాలి మనం. రైట్, ఇప్పుడు మనం ప్రాక్టికల్ ఎలా చేయాలంటే, ఒక ముగ్గురు జాబితా అంటే ముగ్గురు లిస్ట్ రాసుకోవాలి. త్రీ మెంబర్స్, అది ఎవరైనా పర్లేదు, ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా మన ఇంట్లో వాళ్ళైనా. మనకు మన ఇంట్లోనే ఉంటారు, ఉండరా? కొడుకుకి తండ్రి అంట పడదు, తండ్రికి కొడుకు అంట పడదు, భార్యకు భర్త అంట పడదు, ఇలా చాలా ఉంటాయి. అత్త కోడలంట పడదు, కోడలికి అత్త అంట పడదు, ఇలా బోలెడు ఉంటాయి అన్నమాట మన ఇంట్లో. మన ఏంది, అమ్మ వాళ్ళకి పడదు, లేకుంటే ఇటు సైడ్ నుంచి అత్త వాళ్ళ సైడ్ నుంచి ఎంతోమంది ఉంటారు ఆడపడుచుతో మెయిన్గా. ఇట్లా ముగ్గురు జాబితా రెడీ చేసుకోవాలి. అంటే మీతో, మీకు ఎవరితోనైనా, ఎవరితోని మీకైనా మీరు ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయా? భార్య మీద భర్తను, భర్త మీద భార్యకు ఉన్నాయా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ ముగ్గురు, ఫస్ట్ ముగ్గురు మీద మనం ఏం చేస్తాము? ప్రాక్టికల్ ఏం చేయాలంటే, వాళ్ళతో గడిపిన ఆనందకరమైన సంఘటనలు గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరితోనూ కూడా ఆనందంగా మనం ఉన్న సంఘటనలు ఉంటాయి. మీ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఏ మన ఇద్దరం జాలీగా అక్కడికి వెళ్ళాం, అక్కడ చాయ్ బిస్కెట్ బాగుంటుంది, అంటే ఆయనకి ఇష్టమైనంత ఈయనకు పార్టీ ఇస్తాడు, లేకుంటే రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు,
నేను వెజిటేరియన్ తీసుకుంటా కాబట్టి నన్ను గుర్తించి నన్ను వెజిటేరియన్ రెస్టారెంట్ కి తీసుకెళ్ళాడు తర్వాత గొడవలు జరుగుండొచ్చు మనకు సంబంధం లేదు అలా మనకు వాళ్ళతో జరిగిన సంఘటనల్ని మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి ఏంటి మంచి సంఘటనలు ఇప్పుడు చూడండి మీ శత్రువులందరూ మిత్రులైపోతారు మై డియర్ ఫ్రెండ్స్ అంటాం కదా ముందే మనం మరి మనకే కొంతమంది ఫ్రెండ్ కాని వాళ్ళు కూడా ఉంటారు అనడం కాదు ఆచరించాలి అద్దాన్ని గాడిలో పెట్టడానికి ఈ ప్రాక్టికల్ ముందుగా ఒక సైకాలజీ ఒక మంచి డాక్టర్ ఏం చేస్తాడంటే ముందు మీ లేడీస్ అయితే మీ భర్త పేరు రాసుకోండి భర్త అయితే భార్య పేరు రాసుకోండి అని చెప్తారన్నమాట ఎందుకంటే ఎక్కువ మనస్పర్ధలు ఇక్కడనే వస్తున్నాయి అని చెప్తున్నారు ఓకేనా మనకు తెలియకుండా నిగూఢంగా కూడా ఉండొచ్చు ఎన్నో ఉంటాయి అక్కడ సో ఫ్రెండ్స్ రాసుకున్నారు కదా ఆనందమైన క్షణాలు కూడా వాళ్ళతో గడిపిన ఆనందమైన క్షణాలు ఆనందమైన సందర్భాలు కూడా రాసుకుంటాము ఆ ముగ్గురికి ఇప్పుడు మనం పేరు అనుకోవాలి మనసులో బయటికి మాత్రం థ్యాంక్ యూ అని ఎక్కడి నుంచి అనుకోవాలి ఇక్కడ నుంచి అనుకోవాలి రైట్ మీకు పేర్లు ఫస్ట్ పేరు అనుకోండి అనుకొని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం థ్యాంక్ యూ రైట్ రెండో నేమ్ అనుకోండి ఆ పేరు రైట్ ఇప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎందుకు అనే విషయం కూడా మీకు తెలుసు ఓకేనా ఫ్రెండ్స్ రెండో విషయాన్ని కూడా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము రైట్ ఆ వ్యక్తి పేరు అనుకొని ఎందుకు అనేది కూడా అనుకొని ఇప్పుడు థ్యాంక్ యూ చెప్దాం థ్యాంక్ యూ ఇప్పుడు ఆ వ్యక్తిని గుర్తు తెచ్చుకుందాం థర్డ్ పర్సన్ మనం ఓన్లీ ముగ్గురు మీదనే చేస్తున్నాం థర్డ్ పర్సన్ ఆ పేరుని గుర్తుకు తెచ్చుకొని ఎందుకు వాళ్ళకు మనం ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుతున్నాము ఇప్పుడు హృదయపూర్వకంగా అందాం థ్యాంక్ యూ మూడు సార్లు ఇప్పుడు మెల్లిగా ఓపెన్ చేద్దాం ఇప్పుడు గమనించుకోండి మీ లోపల కళ్ళు తెరుచుకొని గమనించుకోండి కళ్ళు తెరవండి అందరూ రైట్ ఇప్పుడు మీ లోపల వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి ఇంకొక బరువు తిగిపోయింది అన్నమాట తీరిపోయింది గమనించుకోండి ఎలా ఉంది రిలాక్స్డ్గా ఉందా రైట్ రైట్ ఈ ప్రాక్టికల్ని మనం అలా చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే వాళ్ళు మీరున్న ఫోటో ఉంటుంది కదా ఫోటో లేకుంటే వాళ్ళు ఒకరున్న ఫోటో అయినా తీసుకోవాలి తీసుకొని అంటే ఇది ఒకటి ప్రతి ఒక్కటి మీరు చేయాల్సిన అవసరం లేదు మీకు సంబంధించింది మీరు చేయాలి మనం ప్రతి ఒక్కటి అంటే ఫస్ట్ ఒకటి చాప్టర్ దాంట్లో ప్రతి అదృష్టాలు రాయడం దాన్ని అనుకోవడం ఎందుకు అనుకుంటున్నామో రాసుకోవడం ధన్యవాదాలు తెలపడం అనేది మార్నింగ్ ఈవినింగ్ మ్యాజిక్ శీల ఇది మూడవది సంబంధం బాంధవ్యాలు ఇది చేసుకొని రాసుకోవాలి ఆ ముగ్గురు పేరు వాళ్ళు మనకు చేసిన మంచి విషయాలు వాళ్ళు మనం కలిసి ఉన్న మంచి క్షణాలు మంచి రోజులు మంచి సమయం ఇవి రాసుకొని ఏం చేయాలి వాళ్ళకి థ్యాంక్ యూ ఇది చెప్పి ఆ ఫోటో ముందర పెట్టుకోవాలి మనం చూడాలి అయితే ఈ ఫోటోని మనం మొదటి రోజు ఏం చేయాలంటే మినిమం ఎంత అంటే 3 times అయినా చూడాలి 3-4 times చూడాలి చూసి ప్రతిసారి కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి ఏదో ఒక విషయం వాళ్ళ పట్ల మంచి విషయాలు తెలుసుకొని వాళ్ళ కృతజ్ఞత భావం తెలపాలి ఓకేనా అలా మనము ప్రతిరోజు చేస్తూనే ఉండాలి చేసిన తర్వాత ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఆ ఫోటో కనిపించేట్టుగా పెట్టుకోవాలి ఎప్పుడు దాన్ని మనం అద్దం దగ్గరనో లేకపోతే మీరు వంట చేసే దగ్గరనో మనం బయటికి వెళ్ళే దగ్గరనో ఎక్కడో దగ్గర మీకు బెడ్రూమ్లోనో ఎక్కడో పెట్టుకొని అప్పుడు ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళని చూస్తూ వాళ్ళకి చెప్తూ ఉండాలి ఈ విషయాలన్నీ తిరిగి ఎవరికి వస్తాయి మళ్ళీ మనకే వస్తాయి ఆ పర్సన్తోనే మళ్ళీ వస్తాయి మళ్ళీ ఫ్రెండ్షిప్ చిగురిస్తుంది మళ్ళీ మాట్లాడతాం భార్య భర్తలు అయితే ఇద్దరు హ్యాపీగా ఆనందంగా ఉంటారు కలిసిపోతారు కలవాలని లేదా అంటే విడిపోయిన వాళ్ళకు మనస్పర్ధలు ఉన్న వాళ్ళకు ఉంటుంది కదా తోడు నీడ ఉండాలా అద్దా ఉండాలి తల్లిదండ్రులు కొడుకుతోనే మాట్లాడుకపోతే వాళ్ళు మాట్లాడతారు ఓకేనా
అండి ఇంకా మీ ఇప్పుడు అన్నట్టు తోడికోడలు అన్నదమ్ములు అట్లా సంబంధం పర్లేదు, మన షాప్ అయినా పర్లేదు, షాపతనం కూడా ఎవరైనా పర్లేదు, ఈ బాధపడే బదులుగా అది చేసుకుంటే బెటరా లేదా? విశ్వనియమం ఒకటి, ఏది ఇస్తే అది తిరిగి 100 రేట్లై మనకు 1000 రేట్లై తిరిగి వస్తుంది. ఎస్ఆర్ నో? ప్రతి వ్యక్తి మనకు ఏ చెడు చేయడు, ఒకవేళ చేసినా కూడా అన్ని చెడులే చేస్తాడా? వాళ్ళు ఎన్నో మంచి విషయాలు చేస్తాడు. ఒక మంచి డాక్టర్ న్యూరో సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాడట ఒకతను. సార్ మా భార్య ఎప్పుడు నన్ను కొడుతుంది సార్ అని చెప్పాడంట. ఓకేనా, ఏం చేస్తుంది అంటే భర్త కావచ్చు భార్య కావచ్చు, మళ్ళీ లేడీస్ అందరూ భార్య అని అంటున్నాయి సార్ కదా. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడంటే మా భార్య నన్ను రోజు కొడుతుంది సార్ అని. ఎందుకు కొడుతుందా? ఏమో సార్ నాకు తెలియదు అంటుంది. అయితే నువ్వు ఏం చేస్తావంటే ఇప్పటి నుండి ఒక పర్స్లో ఫోటో పెట్టుకో, ఆమె నీ గురించి మంచి విషయాలు చేయలేదా మ్యారేజ్ అయినా నుండి? ఎన్నో చేసింది సార్. ఓకే చేసింది, మరి అవన్నీ ఎప్పుడైనా గుర్తించినావా నువ్వు? నేను గుర్తించలేదు సార్, నేను మొన్న దాకా ఆమెని ఇది చేస్తే టీ చేస్తే చక్కెర తక్కువ అయిందన్నా సార్ కదా, ఇది చేసి ఇదని చెప్పేసి ప్రతి ఒక్క దానికి ఇది చేసినా ఇప్పుడు కొట్టడం స్టార్ట్ చేసింది సార్ అన్న చెప్పిందట. అయితే నువ్వు ఇప్పటి నుంచి ఏం చేస్తావంటే ఆ ఫోటో పెట్టుకో, లేకుంటే ఆమెను గుర్తు తెచ్చుకో. ఆమెకు నువ్వు ఆ విషయాల్ని గుర్తు తెచ్చుకొని ఏదైతే నీకు మంచి చేసిందో, టీ తెచ్చిందో, నీకు ఇష్టమైన స్వీట్ చేసి పెట్టిందో, నీకు జ్వరం వచ్చినప్పుడు తలకి ఏం పెడతారు, ఏదో ఒకటి కాపురం అది పెడతారు కదా కదా, హాట్ వాటర్తోని మనం తడిగుడ్డనే కానీ అలా ఏదైనా గుర్తు తెచ్చుకో నువ్వు, తెచ్చుకొని నువ్వు ఆమెకు థ్యాంక్ యూ అని చెప్పమని చెప్పిందంట. అయితే నీకు ఇది మానసికమైన ప్రాబ్లం, నేను ఏదైనా ఫిజికల్ ప్రాబ్లం వాడికి అయితే నేను టాబ్లెట్లు ఇంజెక్షన్లు రాసి ఇచ్చేవాడిని, కానీ ఇది ఇది కాదు బాబు, అది నువ్వు గుర్తు తెచ్చుకుంటా ఉండు. సార్ రెండో రోజు వచ్చిందంట, సార్ అయినా నేను అన్ని గుర్తు తెచ్చుకొని తనతో థ్యాంక్ యూ అంటున్నా సార్, ఎవరు లేనప్పుడు గడియ పెడుతుంది కొడుతుంది సార్ అని చెప్తున్నాడు, అందరు ఉన్నప్పుడు మాత్రం నాతో ప్రేమగా ఉంటుంది అంతే. ఓహో అయితే నువ్వు కొట్టినప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పని చెప్పిందంట. కొట్టినప్పుడు కూడా నువ్వు ఈ దెబ్బల మీద నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టకు, ఆమె నీకు ఏదైతే మంచి చెప్పిందో చేసిందో అది గుర్తు తెచ్చుకో, ఆ సీక్రెట్ ఆమెకు చెప్పకు, ఇంకా థ్యాంక్ యూ అని చెప్పమన్నారు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆమె కట్టెన్ తీసి బయటపడేసిందట, ఇదేంటి తీసేసినందుకు కూడా థ్యాంక్ యూ చెప్పిందట. ఆయన మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోయిందంట, సార్ రెండు ఉండే కట్టె ఒకటి బయటపడేసింది సార్ అని చెప్పిందంట. మరి ఇంకో కట్టె ఉందని నాకు భయం వేస్తుంది సార్ అంటే, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే కొట్టినందుకు కూడా థ్యాంక్ యూ చెప్పు, ఎందుకంటే ఈ అనుమానించడము అంటే నీ హింసించడము అనే జబ్బు పూడగొడుతున్నందుకు ఆమెకు థ్యాంక్ యూ చెప్పు, ఆ కట్టె కూడా థ్యాంక్ యూ చెప్పు అన్న తర్వాత అది కూడా చేసిందంట. చేసిన తర్వాత ఆ కట్టె కూడా తీసుకెళ్ళి బయటపడేసేసిందట. ఆమె తీసే బయటపడేసిన తర్వాత ఈయన ఇంకా ఆ పర్సులో ఫోటో తీసి పేదగా ఫ్రేమ్ కట్టించేశాడట. ఇద్దరు ఉన్నది, ఇది ప్రాక్టికల్ చేశాడు కదా, ఫోటోతో పర్సు తీస్తున్నాడు థ్యాంక్ యూ అంటున్నాడు, కొట్టినా థ్యాంక్ యూ అండి. ఇక నేను డ్రోణాబాయిని ఏం చెప్తుందంటే, మన ఎవరైతే రైటర్ డ్రోణాబాయ్ ఏం చెప్తుందంటే, ఇక నీకు వ్యతిరేకతలు, నీకు దాన్ని ఏమంటాం మనము, అదృష్టాలకు ఆపోజిట్గా ఏముంటుంది, దురదృష్టం అనేది లేనే లేదు, నీ ఏ దురదృష్టమైనా అదృష్టంగా మారాల్సిందే అని చెప్తున్నారు. కొట్టినా కూడా థ్యాంక్ యూ చెప్పిన తర్వాత ఏమైతుంది ఆ కట్టె పోయి బయట? ఎందుకు అంటే నా మార్పు కోసమే. ఏమనుకుందట, అసలు ఏం జరిగింది, అసలు ఏం జరిగింది, ఎప్పుడు 100 రూపాయలు అడిగితే 10 రూపాయలు ఇచ్చేవాడు, అసలు ఇయ్యకపోయేవాడు, మేమిద్దరం కలిసిన ఫోటో ఒక 10,000 రూపాయల ఫోటో తీసుకొచ్చి పెట్టాడు, అదంతా ఏమైమా మ్యాజిక్ కదా. మన జీవితంలో మ్యాజిక్లు జరుగుతున్నాయా లేదా? సో అది జరుగుతుంది ఫ్రెండ్స్, ఇది మన ప్రాక్టికల్. 28 రోజుల తర్వాత ఇది మనకు ఒక అలవాటుగా మారిపోతుంది. మనకు కావాలని ఏది కృతజ్ఞతాభావం మన నుంచి పొంగి పొరులుతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అది మనం చేయాల్సింది. ఓకే రైట్, నెక్స్ట్ అద్భుతమైన ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. అద్భుతమైన ఆరోగ్యం, మన అద్భుతమైన ఆరోగ్యం కలిగి ఉండడమే మన అదృష్టం.
ఆరోగ్యం అన్నిటికైనా ఉత్తమమైన సంపద. ఆరోగ్యం అనే బహుమానమే నన్ను బ్రతికించి ఉంచుతున్నది. మన ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మెయిన్గా ఆరోగ్యం పట్ల అంటే, మనం ఆరోగ్యంగా ఉన్నామనే విషయం మనం గుర్తించడం లేదు. ఓకేనా? ఈ సొసైటీ వల్ల బయట ఉన్న వ్యక్తులు సమాజంలో ఉంటారు కదా, వాళ్ళందరూ మనకి ఏం చెప్తున్నారంటే, నేను బాగలేను, నేను బాగలేను, నేను బాగలేను అని చెప్తున్నారు. నాకు డాక్టర్ ఇప్పుడు ఏం చెప్తాం మనం అంటే, ఆకర్షణ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందంటే మీకు చెప్తాను మంచి ఎగ్జాంపుల్. ఈ రోజులలో వర్షాలు పడుతున్నాయి కదా, ఏమొస్తుంది, ఏమొస్తుంది వర్షాలు పడితే? డెంగ్యూ, డెంగ్యూ ఫీవర్, విరోచనాలు ఇవన్నీ వస్తాయి అని చెప్పేసి చెప్పుకుంటాం. లేనప్పుడు అబ్బా అందరికీ తెలియలే, టీవీలో కూడా చెప్పిండు నిన్న రాత్రి నేను న్యూస్ చూసినప్పుడు, పేపర్లో కూడా ఇవాళ పొద్దున వచ్చింది అందరికీ ఇవే. ఓకే, హాస్పిటల్ ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేటప్పుడు హాస్పిటల్ దగ్గర నుంచి వస్తున్నాను నేను, ఈ దీని గురించి మాట్లాడుతున్నాం. అందరికీ వచ్చింది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇల్లు చూపించారు, అక్కడ మా ఇంటి పక్కలో కూడా ఉంది. అంటే దట్ మీన్స్ ఏంటి? అప్పుడు ఈయనకు స్టార్ట్ అవుతా ఉంటుంది అక్కడనే, ఏంటి వాంతులు విరోచనాలు స్టార్ట్ అయ్యింది అన్నమాట. ఇది బాగా నాటకపోతుంది, అక్కడ ఉన్న 10 మంది ఫ్రెండ్స్ అదే మాట్లాడుతున్నారు. ఆకర్షణ సిద్ధాంతం రౌండా బాయ్, మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాం అన్నాడు. మనం మాత్రం ఎక్కడికి వెళ్తాం? సీక్రెట్ ఏంటిది? రహస్యం. ఆ రహస్యం ఏంటి? నాకు ఆరోగ్యంగా ఉన్నందుకు కృతజ్ఞత, దేనికి? ఆరోగ్యానికి అని అనుకుంటాం, రైట్? అట్లా లేనప్పుడు ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి స్టార్ట్ అవుతా ఉంటుంది. ఆకర్షించాం కదా, వాళ్ళకి చెప్తాం బాబు మనము అలా ఉండకూడదు, అలానే మాట్లాడుకునే అవసరం మనకు లేదు. మనందరం ఇక్కడ ఉన్నామంటే మనందరం బాగున్నాం, కాబట్టి మనందరికీ ఏది లేదు దానికి. అందుకోసం థ్యాంక్ యూ చెప్దాం. అలా చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే వీరికి తెచ్చిలేసిందంట ఫస్ట్. తర్వాత ఈయనకు జరిగినప్పుడు ఏంటంటే, నాకున్న ఆరోగ్యాన్ని నేను గుర్తించలేదు. ఈ ఆరోగ్యం కూడా మనకు ఉన్నప్పుడు గుర్తించకపోతే, దాన్ని రిసీవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు అవి రావడం జరుగుతుంది. ఆకర్షణ సిద్ధాంతం, ఏది మాట్లాడితే, ఏది ఆలోచిస్తే, ఏది ఇతరులకు మనము అంటే అది మనకు తిరిగి 1000 రెట్లే వస్తుంది. ఇప్పుడు మనము మ్యాజిక్ చెక్, 28 రోజుల మ్యాజిక్ బుక్ ప్రాక్టికల్లో ఇప్పుడు మనము మ్యాజిక్ చెక్ గురించి మనము వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది మ్యాజిక్ చెక్. ఈ మ్యాజిక్ చెక్ అనేది మనకు యూనివర్స్ సైన్ చేసి ఇస్తుంది. అంటే యూనివర్సల్లో ఎంతో అద్భుతమైన సంపద ఉంది, అంటే యూనివర్స్లోనే కదా అంతా ఉంది. సో ఫ్రెండ్స్, యద్భవం తద్భవతి, మనకు ఏది కావాలనుకుంటే అది సాధించడానికి ఇది ఒక ఉపకరణం మాత్రమే. సో ఈ చెక్ని మనము ముందుగా ఇక్కడ పే అంటే మన పేరు రాసుకోవాలి, అండ్ ఇక్కడ ఎంత అమౌంట్ కావాలో ఇక్కడ వర్డ్స్లో రాయాలి కింద, అండ్ ఈ ఖాళీ బాక్స్లో మనం వచ్చేసి వైట్ బాక్స్లో, సో మనకి ఎంత అమౌంట్ కావాలో న్యూమరికల్గా రాయాలి. ఇక్కడ డేట్, ఈరోజు డేట్ ఎంతైతే అంత ఆ డేట్ని మనం రాసుకోవాలి, మన పేరు అండ్ డేట్ అండ్ ఇక్కడ అమౌంట్, ఇవన్నీ రాసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఏదైతే కావాలో మనకు ఖచ్చితమైన అవగాహన ఉండాలి. నాకు ఇది కావాలి, ఖచ్చితంగా కావాలి అనే అవగాహన ఉండాలి, అప్పుడు మాత్రమే మనం దీన్ని సాధించగలుగుతాము. ముందుగా మనము 1 అవర్ ఆనాపాన సతి ధ్యానం చేయాలి మినిమం. మ్యాక్సిమం ఎంత? 4 అవర్స్ చేయాలి. సో మినిమం అయితే మనం 1 అవర్ సాధన చేసిన తర్వాత ఈ చెక్ని మనం రాసుకొని, సో మనకి ఆ రోజు అంటే ఏ రోజైతే రాస్తామో ఆ రోజు మనకి ఎంత కావాలి అమౌంట్. సపోజ్గా మనకి ఒక కార్ కావాలనుకోండి, ఆ కార్కి ఎంత అవుతుంది అమౌంట్ రాస్తాం ఫ్రెండ్స్. అప్పుడు అమౌంట్ రాసిన తర్వాత అమౌంట్ వచ్చినట్టుగా మనకి, మనం కారు తీసుకున్నట్టుగా అండ్ దాంట్లో ప్రయాణం చేస్తున్నట్టుగా ఊహించాలి. ఈ భూమి మీద, ఈ 3rd డైమెన్షన్ భూమి మీద మనకి ఊహాశక్తి అద్భుతమైంది ఫ్రెండ్స్. అన్నిటికైనా ఉత్తమమైంది ఊహాశక్తి. ఊహాశక్తి గురించి మీకు చాలా తెలియాలంటే రామ్తా బుక్ మనం చదవాలి. సో ఫ్రెండ్స్, ఆ రాసుకున్న అమౌంట్ని మనం ఎప్పుడు చూస్తూ ఉండాలి. ఆ రోజు ఏ రోజైతే రాసామో ఆ రోజు 2 నుంచి 5 సార్లు చూడాలి ఆ చెక్ని, అండ్ వస్తున్నట్టు మనం ఇమాజినేషన్ ఊహాశక్తితో ఊహించాలి. ఆఫ్టర్ దట్ ఒక
నాలుగు నుంచి ఐదు సార్లు మనము దీన్ని స్పృశించాలి, అంటే ఈ చెక్ని ఇలా ముట్టుకొని స్పృశిస్తూ అండ్ మనకు వచ్చినట్టుగా ఉండాలి, ఎప్పుడు మన కార్లో తిరిగినట్టుగా ఇలా ఉండాలి. అండ్ ఆఫ్టర్ దట్ మనం సెకండ్ డే ఏం చేయాలంటే మ్యాజిక్ శిలా ఏదైతే ఉంది, మ్యాజిక్ క్రిస్టల్, దాని కిందగానే ఉంచుకోవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం కాబట్టి, లేదా మనము ఫ్రిడ్జ్ పైన కానీ అండ్ మనం ఎప్పుడు చూసే అద్దం పైన కానీ అంటబెట్టాలి. అంటబెట్టి మనం ఎప్పుడు చూస్తూ అది చూసినప్పుడల్లా మనకు అవి ఉన్నట్టు అనుభూతి చెందుతూ ఉండాలి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ముందుగా మీరు చిన్న చిన్న వాటి మీద పైన మీరు ప్రయోగాలు చేసి చూడండి. సో మీ కృతజ్ఞత భావం డబ్బు పైన ఎంత వరకు మనకు ఉంటుందో అంత వస్తుంది. మీరు చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రయోగం చేయండి అని చెప్తున్నారు. ఆ తర్వాత మనకి ఏదైతే సక్సెస్ సాధించామో ఆ సక్సెస్ సాధించిన తర్వాత ఆ చెక్ని తీసేసి మళ్ళీ ఒక కొత్త చెక్ మళ్ళీ రాసుకోవాలి. ఇది ఆన్లైన్లో మనకు దొరుకుతుంది మ్యాజిక్ చెక్, ఆన్లైన్ సీక్రెట్ వెబ్సైట్లో మనకు దొరుకుతుంది. దాని నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ చేసుకొని మళ్ళీ ఒక కొత్త చెక్ ప్రయోగం చేయవచ్చు. నమ్మకమే అన్నిటికన్నా ముఖ్యం, మన నమ్మకం. సో మన ధ్యాన సాధన. సో ఫ్రెండ్స్ మరి ఇది ఎవరైనా చేయవచ్చు అంటే ఎవరైనా చేయవచ్చు. కాకపోతే మనం ధ్యానం చేసినప్పుడు మనం శూన్యస్థితిలో ఉంటాము, అప్పుడు ఇన్నర్తో కనెక్ట్ అవుతాం, మన అంతర్ ప్రపంచంతో కనెక్ట్ అవుతాం, మన సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అవుతాం. మరి ఎప్పుడైతే మనం సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవుతుందో అది అంతర్ ప్రపంచంలో తయారై మనకు బయటికి రావడం జరుగుతుంది. అందుకే మనని పత్రిజీ కో క్రియేటర్ అని చెప్పి అనడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మనం ఆ ఎక్కడైతే మనం అంటబెడుతున్నామో అక్కడ మనం ఎప్పుడు చూస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇది మ్యాజిక్ చెక్ గురించి. డబ్బు పట్ల కృతజ్ఞత, సంపద పట్ల కృతజ్ఞత హృదయపూర్వకంగా తెలియజేస్తూ ప్రతిరోజు తప్పకుండా ధ్యానం చేస్తూ దీన్ని మనం దేన్నైనా సాధించుకోవచ్చు. రోండా బయన్ ఈ మ్యాజిక్ దర్పణం గురించి అత్యద్భుతంగా వివరించడం జరిగింది. ప్రపంచంలో ఎంతో అద్భుతంగా ఎదిగిన వాళ్ళు, విజయాలు సాధించిన వాళ్ళందరూ కూడా మ్యాజిక్ దర్పణాన్ని ఉపయోగించారు. ప్రతి ఒక్క ఆధ్యాత్మిక వ్యక్త మ్యాజిక్ దర్పణం అంటే ఏంటి అని వాళ్ళు ప్రయోగాలు చేసి అద్భుతమైన ఫలితాలు సాధించడం జరిగింది ఫ్రెండ్స్. మ్యాజిక్ దర్పణం అంటే ఏంటి ఫ్రెండ్స్? మనము ఎంతో ఇప్పటివరకు ఎన్నో ప్రయోగాలు, ఎన్నో సాధనలు మనం చేశాము. ఆ సాధనలన్నీ కూడా నా కుటుంబం గురించో, సమాజం గురించో, లేదా మన డబ్బు గురించో, సంపదల గురించో, ఆరోగ్యం గురించే చేశాము. కానీ మన గురించి మనం ఎప్పుడు సాధన చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ భూమి మీద మనలాంటి వాళ్ళు మరొకరు లేనే లేరు. మనలాంటి వాళ్ళు ఇక ఎంతో అద్భుతమైన వ్యక్తులం మనం. కానీ మనపైన మనం ఎన్నోసార్లు అపనమ్మకం ఏర్పడి ఉండి ఉంటుంది, లేదా మనపై మనకు క్లారిటీ ఉండదు. మనమంటే ఏంటి, మనకి ఎంత శక్తి ఉంది అనే విషయాన్ని మనము గుర్తించలేము ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనము మ్యాజిక్ అంటే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అనే ఈ కృతజ్ఞత భావాన్ని మనపై మనము ప్రయోగించుకోవాలంటే మనము ఒక అద్దం ముందు మనం నిల్చోవాలి ఫ్రెండ్స్. అద్దం ముందు నిల్చొని ఆ అద్దంలో కనిపించే అద్భుతమైన వ్యక్తిని మనము చూస్తూ అతనికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ హృదయపూర్వకంగా కృతజ్ఞత భావంతో మనం చెప్పాలి. అప్పుడు చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ కృతజ్ఞత భావం మన శరీరంలో, మన వ్యక్తిత్వంపై, అన్నిటిపై ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది ఉన్నతమైన వ్యక్తులు, ముఖ్యంగా అనిల్ కపూర్ ఏం చెప్తారంటే, నేను రోజు ఒక అద్దం ముందు నిల్చుండి ఇంతకైనా ఇంతకన్నా గొప్ప నైన వ్యక్తి ఇక లేరు అని చెప్పుకుంటారు. చూడండి ఆయన ఎంత పెద్ద హీరోను. సో ఫ్రెండ్స్ దేవుడు 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 అని చెప్తాము, ఆ దేవుడు నువ్వే అని చెప్తారు అందరూ. సో ఎప్పుడైతే మనకు ఆ దేవుణ్ణి చూసుకునే అవకాశం వస్తుంది అంటే అద్దంలో చూసుకోవచ్చు. ప్రతి ఒక్క ఆధ్యాత్మిక వ్యక్త ఏం చెప్తారంటే అక్కడ ఒక రూమ్ ఉంటుంది, మీరు దేవుణ్ణి చూడాలంటే ఆ రూమ్లోకి వెళ్ళాలని చెప్తారు. ఆ రూమ్లో చుట్టూ అద్దాలు ఉంటాయి నాలుగు దిక్కుల. అప్పుడు ఏమవుతుందంటే అతను అక్కడ వెళ్ళి చూసుకొని బయటకు వస్తారు, ఓహో దేవుడు అంటే నేనేనా అని చెప్పేసి అప్పుడు తెలుసుకుంటారు ఫ్రెండ్స్. ఈ మ్యాజిక్ దర్పణము అంటే ఈ అద్దంలో మనము సంభాషించడం ఎంత విలువైందంటే, మనము అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఏ స్థితిలో ఉన్నామో మనకు తెలుస్తుంది.
మనం కోపంగా ఉన్నామా, బాధతో ఉన్నామా, సంతోషంతో ఉన్నామా అనే విషయాన్ని మనకు తెలియజేసే ఏకైక సాధనం అద్దం, దర్పణం. అప్పుడు మనము మార్చుకోవాలి అనే విషయం మనకు గుర్తుకొస్తుంది. ఎప్పుడు మనం ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడే మనము జీవితంలో విజయాలు సాధిస్తాం అనుకున్నది సాధించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనం ఎప్పుడైనా కూడా మనం ఏ స్థితిలో మనం కొంచెం నర్వస్గా ఉందా, డిసప్పాయింటెడ్గా ఉన్నామా, ఆ టైంలో మనం అద్దం దగ్గరికి వెళ్ళాలి ఫ్రెండ్స్. అప్పుడు ఆ స్థితిని చూసి పూర్తిగా మార్చుకునే అవకాశం మనకుంది. ఈ మ్యాజిక్ దర్పణాన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ ఓనర్స్ అందరూ కూడా ఉపయోగించుకుంటారు. ఎవరైనా క్లయింట్ వచ్చే ముందు వాళ్ళు ముందుగా అద్దం దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూసుకుంటారు, నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా క్లయింట్తో మాట్లాడాలి, ఆనందంగా చిరునవ్వుతో ఉన్నానా ఉన్నామా లేదా అనే విషయాన్ని మనము వాళ్ళు చూసుకొని వాళ్ళ జీవితంలో అత్యంత ధనవంతులుగా, అత్యంత విజయం సాధించిన వ్యక్తులుగా ఈరోజు చరిత్రలో నేర్చిపోయారు ఫ్రెండ్స్. మనము అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు హ్యాపీగా నవ్వుకోవాలి మీది మీరే, ఎందుకంటే ఈ ప్రపంచంలో అద్భుతమైన వ్యక్తి మీరే కాబట్టి మీ ఫేస్లో గ్లో వస్తుంది. ఈ ప్రపంచంలో అందమైన వ్యక్తిని నేనే అని చెప్పేసి పదే పదే అనుకోండి, అప్పుడు మీ ఫేస్ అంతా మారిపోతుంది. అది అలా రోజు ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు కంప్లీట్గా మీ ఫేస్ పైన ఉన్న ఏదైనా మచ్చలు కానీ ఇంకే ఏదైనా బ్లాక్గా ఉన్న ప్లేస్ కానీ అదంతా మారిపోతుంది. ఆ ప్రయోగాన్ని మీరు చేసుకోండి, ఎందుకంటే ఈ భూమి మీద మీ అంత అందమైన వాళ్ళు మీకు మీరుగా, నో కంపారిజన్, కంపారిజన్ లేకుండా మీకు మీదుగా అనుకోండి. అలానే కార్పొరేట్ ఆఫీసులలో, పెద్ద పెద్ద ఆఫీసులలో ఏం చేస్తారంటే ఒక అద్దం, చిన్న అద్దం ఉంటుంది, ఎప్పుడు అది గుర్తు చేస్తూ ఉంటుంది. ఏమంటే నీ ముఖ కదిలికలు వేరుగా ఉన్నాయి, నువ్వు బాధతో ఉన్నావు, లేకుంటే నీ లోపల నువ్వు లేవు అనే విషయాన్ని గుర్తు చేయగానే వాళ్ళకు గుర్తు వస్తుంది, నేను చాలా హ్యాపీగా కార్యనిమగ్నమై ఉండాలి, ఈ ఏదైతే వర్క్ చేస్తున్నానో ఆ వర్క్లో వర్క్ మీద దృష్టి ఉండాలని చెప్పేసి వాళ్ళకు గుర్తు వస్తుంది. ఆ సీక్రెట్ అదే ఫ్రెండ్స్, ఆ సీక్రెట్ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఆ సీక్రెట్ ఆ రహస్యం బట్టబయలైంది. మీరు కూడా అందరూ యూజ్ చేసుకొని మ్యాజిక్ దర్పణాన్ని ఆనందంగా, సంతోషంగా, సంపద సమృద్ధితో జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.